విషయం. మనుష్యుడై పుట్టినటువంటి ప్రతి వాడు కూడా పూజ చేసి ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలి. పూజ చేయుట అన్న మాటను మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరు పూజ చేస్తాడో వాడు పూజింపబడతాడు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పూజించినవాడు పూజింపబడతాడు. అదేంటండి, పూజలు బాగా చేస్తే కీర్తి వస్తుందా, పూజ చేస్తారా? కాదు. మీరు అన్వయం చేసుకోవడం తెలుసుకోవాలి. పూజించినవాడు పూజింపబడతాడు. ఎవరు పూజ చేయడం అన్న మాటకు అర్థం ఏంటి? ఏదో పట్టుకొచ్చి నేను పూలదండ మీ మెళ్ళలో వేసాననుకోండి, అది కాదు పూజ. అసలు పూజ అంటే మీరు ఎప్పుడో నాకేదో ఉపకారం చేశారు, నేను మీరు కనపడ్డప్పుడు అలా వచ్చి ఎంతో ప్రేమతో మీ చేతులు పట్టుకుని అయ్యా ఎంత ఉదారంగా చేశారండి ఉపకారం, నేను మీకు ఏ పాటి పరిచయం అండి, కానీ నేను వచ్చి అడిగితే అంత ఉదారంగా ఉపకారం చేశారే, మీరు ఆ రోజున అలా చేయకపోతే నేను ఎంత ఇబ్బంది పడుతునండి, నేను జీవితంలో మర్చిపోను మీరు చేసిన ఉపకారం అన్నాననుకోండి, నా గురించి ఎప్పుడైనా చెప్పవలసి వస్తే, అంటే ఆయన అలా చెప్తాడని నేను చేయలేదు, అది స్వభావంగా చేశాను, కానీ నా గురించి చెప్పవలసి వస్తే ఆయన ఏం చెప్తాడు? అయ్యయ్యో ఆయన ఎంత కృతజ్ఞుడో తెలుసా అండి, నేనేం పెద్ద విషయం కాదు, నా చేతిలో ఉన్న చిన్న పని అండి, అది ఉపకారం చేసి పెట్టాను అడిగితే పాపం కనపడ్డప్పుడల్లా గబగబా వచ్చి రెండు చేతులు పట్టుకుని అయ్యా ఎంత ఉపకారం చేశారండి అంటాడు, అందరికీ చెప్పుకుంటాడండి. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లాడికి చెప్పాడులో ఉంది, నేను ఎక్కడో కనపడితే ఆయన గబగబా వచ్చి కాళ్ళకి దండం పెట్టా, అయ్యా మీరు మా నాన్నగారికి అంత మహోపకారం చేశారట, మా నాన్నగారు ఎప్పుడూ చెప్పుకుని సంతోషపడిపోతారండి. అంటే ఇప్పుడు నేను అవతలవారు చేసిన ఉపకారాన్ని స్మరించి పూజించిన కారణం చేత అవతలవారు నన్ను స్మరించి గౌరవించారా లేదా? ఎంత కృతజ్ఞత ఉన్నవాడండి, చిన్న ఉపకారం చేస్తే ఎంత పొంగిపోతాడండి ఆయన అని నన్ను పూజించారా లేదా? పూజించిన వాడు పూజింపబడ్డాడు. భగవంతుణ్ణి ఎందుకు పూజిస్తారు? ఆయన చేసిన ఉపకారాన్ని స్మరించి. ఈశ్వరా కన్నిచ్చావు, దానివల్ల కదా చూడగలుగుతున్నాను, అందుకు దీపం పెట్టారు. ఈశ్వరా నాకు చెవులు ఇచ్చావు, ఎన్ని వింటున్నాను, ఎంత సంతోషిస్తున్నాను, అందుకని పువ్వులేసి పూజ చేశారు. ఈశ్వరా నాలుకిచ్చావు, ఎన్ని రుచులు చూస్తున్నాను, అందుకు నైవేద్యం పెట్టారు. ఈశ్వరా స్పర్శనిచ్చావు, ఎన్ని స్పర్శ సుఖాలు అనుభవిస్తున్నాను, అందుకని ఈశ్వరా నీకు చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. ఈశ్వరా నాకు నువ్వు ముక్కునిచ్చావు, వాసన చూసేటటువంటి అదృష్టాన్ని ఇచ్చావు, ఎన్ని వాసనలు చూసి సంతోషిస్తున్నాను, నీకు ధూపం వేస్తున్నాను. ఇప్పుడు పూజ అంటే ఐదు యాంత్రికంగా చేయడం కాదు, కృతజ్ఞత చెప్పడం. ఇప్పుడు పూజ చెయ్యడానికి అందరికీ అవకాశం ఉంటుందా? నాకొక్క మాట చెప్పండి, ఒక్కొక్క వ్యక్తి ఒక చిన్న ఇంట్లో ఉంటాడు, ఒకటే గదిలో ఉంటాడు, రెండు గదులలోనే ఉంటారు, కడుపు నిండా భక్తి ఉంటుంది, ఎంతో బాగా పూజ చెయ్యాలని ఉంటుంది. ఆయనకి రెండే మార్గాలు, ఒకటి మనసుతో చెయ్యడం. కానీ మనసుతో చెయ్యగా 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 దానికి ఉన్న లక్షణం ఏమిటంటే ఒకసారి నిజంగా చెయ్యాలని కోరిక పుడుతుంది. మీరు ఎప్పుడైనా చేసి చూడండి, మనసు గట్టిగా దేన్నైనా పట్టుకుని అదే పనిగా చేసిందనుకోండి, అది నిజంగా చెయ్యాలన్న కోరిక పుడుతుంది. ఎందుకంటే సంకల్పమే కార్యమవుతుంది తర్వాత, కలియుగానికి అదే ప్రసిద్ధి. అయినప్పుడు మరి ఆయన ఎక్కడ చెయ్యాలి అంటే, ఆయన చెయ్యడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా? దేవాలయం. అందుకే అది ఒకటి తృప్తి కాదు, ఎన్నో పరిమితులు, నేను నోటితో చెప్పక్కర్లేదు, మీరు అర్థం చేసుకోగలరు. ఎన్నో పరిమితుల చేత ఇంట పూజ చేసుకోవడం సాధ్యం కాని వాళ్ళు ఎందరో ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు కానీ భక్తి ఉంటుంది, అన్ని పదార్థములు తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు కానీ భక్తి ఉంటుంది, అంత సమయం వెచ్చించలేని వాళ్ళు ఉంటారు, తెల్లవారకట 6 గంటలకు పోతే రాత్రి 9 గంటలకి కాయకష్టం చేసి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇవాళ మనం పొద్దున్న 1-2 గంటలు ఎండలో గోశాలలో పనిచేస్తేనే ఇంటికి వచ్చి అబ్బా ఎంత బడలిపోయామో అన్నాం, కానీ పొద్దున్న 9 గంటలకు మొదలుపెట్టి ఆ ఎండలో కష్టపడి సాయంకాలం 6 గంటల వరకు పనిచేసినటువంటి వ్యక్తి వచ్చి నా ప్రవచనానికి కూర్చోవడం అంటే మాటలా, అంత తేలిక, ఎంత బడలిపోతాడు అని. వాడికి జీవితంలో ఎప్పుడైనా ఒకసారి పూజ చేసుకోవాలని ఉంటుంది కదా, మరి ఆయనకి పరిమితి ఉంది కదూ, ఆయనకి చేసుకోవడం రాకపోవచ్చు, ఆయనకి చెయ్యడానికి తగిన సంభారాలు లేకపోవచ్చు, చేసుకోవడానికి తగిన ప్రాంగణం లేకపోవచ్చు, అంత ఇల్లు లేకపోవచ్చు, ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు, అందరూ దాన్ని సమర్థించేవాళ్ళు కాకపోవచ్చు, కానీ వాడి కోరిక తీర్చగలిగిన ఏకైక ప్రదేశం ఇది దేవాలయం.
ఏమీ అక్కర్లేదు. చెంబు నీళ్లు పోసుకుని వచ్చి దేవాలయంలో కూర్చున్నాడు అనుకోండి, ఎవరు కాదంటారు? మీకు ఇంకొకటి తెలుసా, వాడు ఏం తెచ్చాడు కాదు, దేవాలయానికి వెళ్ళడమే దేవాలయాన్ని నిలబెట్టుకోవడం. రోజు 200 మంది గుడికి వచ్చారనుకోండి, గుళ్ళో అర్చకుడికి సంతోషం ఉంటుంది తలుపులు తీయడానికి. ఒక రోజు మొత్తం మీద ఒకడు కూడా రాని గుడి అనుకోండి, తెల్లవారకట్ట పరిగెత్తుకొచ్చి తలుపు తీసి కూర్చోడానికి అర్చకుడికి ఏం సంతోషం ఉంటుంది? వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఆయన కూర్చుంటే అర్చకుడు పూజ చేస్తున్నాడు అనుకోండి, అతను ఒక్కడు రోజు పూజ చూస్తాడు అలాగే. ఓ అరటిపండు ముక్కోటి పెట్టి లేకపోతే ఓ తులసిదళం ఇచ్చి తీర్థం ఇచ్చాడనుకోండి, ఎంతో సంతోషం. బాబాయా ధరించిపోయాను బాబాయా అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్చకుడికి ఎంత సంతోషం, నువ్వు కట్టిన గుడి ఒక సామాన్యుడు పూజ చేసుకోలేని వాడు ప్రతిరోజు శాస్త్రీయమైన పూజలో ఆరోవంత అయిపోతుంది చూస్తున్నాడు, ఎంత ఆనందపడిపోతున్నాడు ఈ గుడి ఉండబట్టి చూస్తున్నాడు. శారదా నవరాత్రులకి కుంకుమార్చనలు చేయిస్తే తెల్లవారుజామున 2 గంటలకు ఎందుకు వచ్చి కూర్చుంటున్నారు టోకెన్ల కోసం? ఈ పరిమితులు ఉండబట్టి కదూ ఆ పూజ చేసుకోవడానికి. మరి ఇంతమందికి సమాధానం ఎక్కడి నుంచి వస్తోంది? దేవాలయ వ్యవస్థలోంచి వస్తోంది. నా ఇంట్లో నీ కూర్చోబెట్టి చేయించగలనా? ఆర్తి ఉన్నవాళ్ళు ఉన్నారని తెలిసినా, ఒక దేవాలయం ఉంటే 10 మంది మీ కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని అందరికీ చేయించగలం. ఒక దేవాలయం పూజ చేసుకోలేని వాడికి, అనేక పరిమితులున్నవాడికి తరించడానికి, కోరిక తీర్చుకోవడానికి సాధనం. అటువంటి దేవాలయాన్ని పాడు చెయ్యడం అంటే, అటువంటి దేవాలయాలలో దీపాలకి నెయ్యి అందకుండా ఏ కారణాలకైనా సరే ప్రయత్నాలు చేయడం, అటువంటి దేవాలయాలలో పూజలు పాడయ్యేటట్టుగా ప్రయత్నం చెయ్యడం అంటే, అంతకన్నా మహాపాపకార్యం లోకంలో ఎక్కడైనా ఉంటుందా? అది ఒక్క భగవంతుడికి చేసిన దోషమే కాదు, ఎంతమంది అనుభవించవలసినటువంటి ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒక భజన సంఘం ఉంటుంది, మీకు నేను ఒక్క విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో సనాతన ధర్మము ఉత్థాన పతనములకు గురి అయినప్పుడు కూడా నిలబడిపోయిన ఏకైక ఈశ్వర కైంకర్య రూపము భజన ఒక్కటే. నేను అన్నమాట నిజమో కాదో చరిత్ర పరిశీలించండి, మిగిలినవన్నీ ఉత్థాన పతనాలకి లోనయ్యాయి. ఉపాసనలు, సంధ్యావందనాలు, యజ్ఞాలు, యాగాలు, ఉపనిషత్తులు, ప్రబోధాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వైక్లభ్యాలకి గురయ్యాయి. ఎప్పుడూ తట్టుకు నిలబడిపోయింది ఏది అంటే భజన ఒక్కటి. ఎవరికి ఏది వచ్చు ఏది రాదు వదిలేయండి, అందుకే భజనని తక్కువ చేసి మాట్లాడరాదు అని కుసంస్కారం. ఎందుకో తెలుసా? ఏమీ రాకపోవచ్చు, పరమ సంతోషంగా నేను నా భార్య మా ఇంట్లోనే కూర్చుని, అది చిన్న పాక కానివ్వండి, గుడిసె కానివ్వండి, రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం అని భజన చేస్తే చాలు. అది కూడా కాదు, ఒక్కటే హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, అదొకటే. ఒక అరగంట సేపు వేగంగా మెల్లిగా వేగంగా మెల్లిగా భజన చేసేసారనుకోండి, మీరు గమనించండి మనసు ఎంత తాజాత్మ్యతలోకి వెళ్ళిపోతుందో. అది దానికి విచిత్రం ఏమిటో తెలిసా? అన్నిటినీ భజన లోపలికి తీసేసుకుంటుంది. ఓ డోలు వాయించేవాడు ఉన్నాడు పుచ్చుకుంటుంది, వీణ వాయించేవాళ్ళు ఉన్నారు పుచ్చుకుంటుంది, ఓ తాళం వేసేవాడు ఉన్నాడు పుచ్చుకుంటుంది, వేగంగా చెప్పేవాడు ఉన్నాడు పుచ్చుకుంటుంది, మెల్లిగా చెప్పేవాడు ఉన్నాడు పుచ్చుకుంటుంది, ఓ తప్పు చెప్పేవాడు ఉన్నాడు పుచ్చుకుంటుంది, ఇంతమంది భజనలో కప్పేస్తుంది. ఆఖరికి మీరు ఓ గంట సేపు హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేసి దేవాలయం మారుమోగిపోయేటట్టుగా భజన చేసి వెళ్ళిపోయారనుకోండి, ఈశ్వరుడు పొంగిపోతాడు. ఆ నామం చేత శక్తి పుంజుకుంటుంది. మీరు అంత భజన చేసి వెళ్ళిపోతున్నారనుకోండి, మీ ప్రమేయం ఉండదు, కాసేపు మీరు హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. స్నానం చేస్తున్నా అదే ఉండిపోతుంది, పడుకున్నా అదే గుర్తొస్తుంది, మరనాటికే ఆవిరైపోతుంది. భజన దానంత తేలికగా అందరినీ లోపలికి తీసుకోగలిగింది ఇంకొక సాధనము లేదు. అందుకు మన గుడి కార్యక్రమాలలో ప్రతి దేవాలయంలో భజన చెయ్యండి అని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయం చేశాయంటే, ఇది శ్రావణమాసం, లోకమంతా వర్షాలు పడాలి, ఎవరి అనుగ్రహంతో పడాలి? వాడి అనుగ్రహంతో పడాలి. వర్షం పడితే నాకు ప్రయోజనం ఏమిటండి అనేవాడు ఎవరైనా ఉంటాడా? ఎవరు ఉండడు, అందరికీ ప్రయోజనం. అందరం కనీసం ఈ 3 రోజులు వచ్చి భజన చెయ్యాలి స్వామి దగ్గర. రేపు నేను ప్రవచనానికి వచ్చేటప్పటికి మీ అందరూ భజన చేస్తూ కనపడలేదు అనుకోండి, నేను ఈ ప్రవచనం చేయడం నిరర్థకం. ఒకరోజు కాదు, రేపటి నుంచే ప్రారంభం చేసి భజన చెయ్యాలి.
వంగదేశంలో మహానుభావుడు జయదేవుడు ప్రారంభం చేశాడు ఆ భజన. భజన ఎన్నింటిని ఇమర్చుకుందో ఈశ్వరుడు నిరూపణం చేశాడు. ఒళ్ళు మరిచి ఆయన గానం చేస్తుంటే ఆయన భార్య పద్మావతీదేవి నృత్యం చేసేది. అది అంతకుముందు పాడేసిన కీర్తన కాదు, నృత్యం చేసి నేర్చుకుని పాడడానికి. ఒక కీర్తన పాడుతుంటే భజన సంప్రదాయంలో వస్తుంటే తర్వాత బహుశా ఈ మాట అంటానని పాదాలు కదపాలి. ఒక మాట అంటే తర్వాత ఈ మాట అంటాననుకుని పాదం కలిపింది అనుకోండి, ఆయన అలా అనలేదనుకోండి, భంగపాటు వస్తుంది. అందుకనిట పద్మావతీదేవి జయదేవుడి భార్య చరణ విన్యాసం చేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర కూర్చొని పాదములు తప్పు కదలకుండా కదిపేటట్టుగా చూసుకుంటుండేవట. అందుకని కృష్ణుడు పద్మావతి చరణచారణ చక్రవర్తి అనిపించుకున్నాడు జయదేవుడి భజనకి. ఈ దేశంలో భజన సంప్రదాయం అంత గొప్పది. అటువంటి భజన, అటువంటి పరిమితులు ఉన్నవాళ్ళు ఎక్కడికొచ్చి పూజ చేస్తారు? దేవాలయానికి వచ్చి చేస్తారు. ఒక పెద్ద హోమం జరగాలి, ఒక యజ్ఞం చెయ్యాలి, ఎక్కడ చేస్తారు? దేవాలయంలో చేస్తారు. కాదు, ఏదో ఉపద్రవం ఏర్పడింది, వర్షాలు కురవలేదు, శ్రీకాళహస్తిలో ఇప్పటికీ కూడా మీరు లోపలికి వెడుతుంటే దక్షిణామూర్తి దర్శనానికి వెళ్లే ముందు కుడిచేతి పక్కన ఒక దేవాలయం ఉంటుంది పరమశివుడిది. అక్కడ వర్షాలు పడకపోతే పైన కప్పు ఉండదు, దానికి తలుపులు వేసేసి కడవలతో నీళ్లు తెప్పించి సువర్ణముఖరి నది నుంచి పైనుంచి నీళ్లు పోసేస్తారు, గోడల వరకు నిండిపోతుంది. నిండిపోతే మేఘాలు వచ్చి వర్షాలు పడతాయి. ఎన్నో మాటలు నిరూపణమై కాబట్టి ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే దోష నివారణార్థం, లోకరక్షణార్థం వచ్చాయి. నేను మీకు ఇందాక మనవి చేశాను, శృంగేరిలో ఉంది విద్యాశంకర దేవాలయం. ఒక్కొక్కసారి పక్షిదోషం కానీ బల్లిదోషం కానీ తగిలింది అనుకోండి, ఒక్కొక్కరికి కొంత కొంత ఇబ్బందులు కలుగుతాయి. శాస్త్రం మీద నమ్మకం ఉంటే, నమ్మకం లేని వాడికి నేనేం చెప్తాను? ఉన్నవాడి గురించి నేను మాట్లాడేది. ఇప్పుడు ఆ దోషం నివారణ చేయాలంటే నువ్వెంత ఖర్చు పెట్టి చేయగలవు? బయట ఎలా సామాన్యుణ్ణి రక్షించడం? అందుకే మహోపకారం చేశారు మహానుభావులు విద్యాశంకర దేవాలయంలో. పైన బల్లి పక్కాకి ఉంటాయి, ఆ దోషం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే లోపలికి వెళ్ళి నీళ్ళు ఇలా గోడ మీద పైకి కొట్టి దానికి తగిలి నీళ్లు మీద పడితే చాలు, దోషం పోతుంది. మీరు చూశారో లేదో, కొంతమంది కాకిరిస్తే భయపడిపోతారు, భయపడిపో 10 నిమిషాలు అన్నీ మర్చిపోతారు. నేను సభాముఖంగా చెప్పకూడదు, మనకి తెలిసిన వాళ్ళల్లోనే ఒక కుటుంబంలో ఒక ఆవిడుంది, ఆవిడ అన్నం తింటుంటే కాకి అరిస్తే ఆవిడ చేకడుక్కి వెళ్ళిపోతుంది, విడిపోయి భయపడిపోయి మళ్ళీ తర్వాత ఎప్పుడో వస్తుంది అన్నానికి, పూజ ఆపేసి మళ్ళీ పూజ చేస్తుంటుంది. ఒక్కొక్కరికి అలా ఏమిటో దోషం వస్తుంది, ప్రత్యక్షంగా ఉంది, ఎవరు మీకు తెలుసు చాలామందికి. తద్దోషం ఎలా పోతుంది అంటే శృంగేరిలో విద్యాశంకర దేవాలయంలో పెట్టారు. దేవాలయాలు అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కార కేంద్రములు, శక్తి విస్ఫోటన స్థానములు, మనిషి యొక్క అభ్యున్నతి కారకములు, సమాజహిత కేంద్రములు. అటువంటి దేవాలయాల్ని రక్షించుకోవడం అందరి కర్తవ్యం. అందుకే దేవాలయం ఎలా పోతే మనకెందుకన్న భావన మనకు ఉండకూడదు. మనం ఒక ఊళ్ళో ఉన్నాము అంటే మనకి దగ్గరలో ఏ దేవాలయం ఉందో ఆ దేవాలయాన్ని సేవించడం మన కర్తవ్యం. సేవించడం అన్న మాటకి ప్రథమ తాత్పర్యం ఏమిటి అంటే దేవాలయానికి మన శరీరాన్ని వెచ్చించాలి. అందుకే దేవాలయానికి ఎదురుగుండా బయటి ప్రాంగణాన్ని శుభ్రం చేసుకోవడం 8వ తారీఖు, లోపల శుభ్రం చేసుకోవడం 9వ తారీఖు, 10వ తారీఖున సహస్రనామం చదువుకోవడం, భజన చేసుకోవడం, అలాగే దేవాలయంలో కూర్చుని చక్కగా రామనామ లేఖనం, రక్షాబంధనం, ఇవి కార్యక్రమాలుగా నిర్ణయింపబడ్డాయి. ఒక దేవాలయానికి సేవ చెయ్యడం అనేటటువంటిది ఎందుకు అంత ప్రధానమైందో, మన గుడి అని దానికి ఎందుకు ఆ పేరు పెట్టారో, ఇది నీది కాదు నాది కాదు మనది, మనది మనం కాపాడుకోవాలి, ఆ ఆర్తితో మన గుడి అని పెట్టి స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా అందరూ దేవాలయంలో సేవ చేసుకోవడం అనేటటువంటి వీలు కల్పించారు. మత అన్న మాట మీరు వాడారు, తెలిసే మాట వాడారా అనుకుంటున్నారేమో, స్వచ్ఛందంగా భగవంతుణ్ణి సేవించినటువంటి ఇతర మతస్థులు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ వెంకటాచలంలో అష్టదళ పాద పద్మారాధన సేవలో స్వామివారికి ఉపయోగించేటటువంటి బంగారు పుష్పములను సమర్పించినటువంటి మహానుభావుడు ఒక మహమ్మదీయుడు. మొన్న వెంకటేశ్వర వైభవోత్సవాల్లో సహస్ర కలశాభిషేకంలో వాడినటువంటి 1000 కొత్త కలశలు, మంటపం, క్యాన్లు అన్నిటినీ బహూకరించిన వాడు, 17 లక్షల రూపాయల విరాళం ఇచ్చినటువంటి వాడు ఒక మహమ్మదీయ భక్తుడు. శృంగేరి దేవస్థానం మీద ఒకనొకప్పుడు మహారాష్ట్ర నుంచి కొంతమంది పట్వర్ధన్ అనేటటువంటి వ్యక్తి వచ్చి
దేవస్థాన శృంగేరి పీఠాన్నంతటినీ కూడా పాడు చేసి 60 లక్షల రూపాయల విలువ చేసేటటువంటి ఆభరణములను అపహరిస్తే మళ్ళీ తన సొంత ఖర్చుతో వాటన్నింటినీ దేవస్థానానికి ఇచ్చి దేవస్థానం పట్ల నిబద్ధత వ్యక్తం చేసిన మహానుభావుడు టిప్పు సుల్తాన్. అమ్మవారు శారద మెడలో వేసుకునేటటువంటి పతకాన్ని బహూకరించినటువంటి వాడు టిప్పు సుల్తాన్. శృంగేరి పీఠానికి ఎన్నో ఉత్తరాలు రాసి శృంగేరి పీఠ అభ్యున్నతి పాటుపడిన వాళ్ళు హైదరాలి టిప్పు సుల్తాన్. దండయాత్రకెళ్లే ముందు చండీహోమం శృంగేరిలో చేయించుకున్నాడు. మైసూర్ మహారాజా వారు శృంగేరి పీఠాన్ని ఆశ్రయించారు. కంచికామకోటి పీఠాన్ని ఆశ్రయించి ఎంతమంది ఎన్ని విరాళాలు ఇచ్చి దేశానికి ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు చేయించారో, ఎన్ని దేవాలయాలు నిర్మాణాలు చేయించారో. అందుకే నేను స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా అందరూ ఇది మన గుడి అన్న భావనతో అందరం వచ్చి దేవాలయానికి సేవ చేసి మన జన్మ ప్రయోజనాన్ని నిలబెట్టుకోవడానికి దేవాలయంతో అందరూ అనుసంధానమై మనందరం అన్నదమ్ముల్లా అక్క చెల్లెళ్ళుగా బ్రతికి లోకంలో నేరాల సంఖ్య తగ్గిపోయి మనందరం కూడా పరమప్రశాంతంగా జీవనం చెయ్యడానికి కావలసినటువంటి మూలకందమైనటువంటి సంస్కృతి ఏర్పడడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి ప్రచోదనం అవడం అనేటటువంటిది దేవాలయము నుండి మాత్రమే సాధ్యం. అందుకే దేవాలయాన్ని మన గుడి అనేటటువంటి శీర్షికతో సేవించుకోవడానికి ఈ కార్యక్రమాలు రూపకల్పన చేయబడ్డాయి. ఉత్సాహంగా అందరూ ఈ 3 రోజులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తే అదే స్ఫూర్తితో అదే ఉత్సాహంతో మరికొన్ని కార్యక్రమాల్ని వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంటుంది. రేపటి రోజున మిగిలిన కార్యక్రమాలు ఏమిటి అన్నది అసలు మన గుడి అన్నప్పుడు నేను ఆ వ్యవస్థ గురించి మాట్లాడకపోతే నా ప్రసంగం నిరర్థకమైపోతుందని ఇవాళ దేవాలయ వ్యవస్థ యొక్క వైభవాన్ని ప్రస్తావన చేశాను.